హాయ్ ఫ్రెండ్స్, అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు, గౌరవింపబడతారు, అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మనుస్మృతిలో ఉంది. ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపని అన్నారు. వివిధ రంగాలలో మహిళలు సాధించిన ఘన విజయాలను స్ఫూర్తిగా మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, జరుపుకోవాలి కూడా. మహిళలు సాధించలేని రంగమంటూ ఏదీ లేదు. స్పేస్ లో కూడా దూసుకుపోతున్న ఈ తరుణంలో తరుణి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అనే భావనను మన మనసులో స్ఫురింపజేసుకోవడానికి మన పెద్దలు, పిన్నలు, మన తోటివారు సాధించిన ఘనతను ఓసారి మననం చేసుకుంటూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ ఏ సందర్భంలోనైనా నేను ఆడదాన్ని, నేనేమి చేయగలను అనే స్థితికి వచ్చినప్పుడు వెనకడుగు వేస్తామేమో అనే కారణాన్ని కూడా తీసుకుని మన తోటి వారిని, పెద్దలను, పిన్నలను గుర్తు తెచ్చుకుంటూ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన భావితరాలకు ఆదర్శంగా నిలవటానికి సామాజిక వ్యవస్థ స్థితిగతులకు ప్రాథమిక భూమిగా వ్యవహరించడానికి మనం తప్పకుండా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. స్త్రీ లేనిదే జననం లేదు. అందుకే ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు ఆ భగవంతుడు. పోర్టుకు, నేర్పుకు, మగువు తెగువకు, త్యాగానికి ఎవరూ సాటిరారు. మగువు తెగువను చూస్తే ముచ్చటేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన సోదర సోదరిమణుల అభిప్రాయాలను మేళవింపు చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దేశంలోని మొట్టమొదటి ఫిమేల్ సౌండ్ ఇంజనీర్ డాక్టర్ షాజిదా ఖాన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళగా తాను సాధించిన విజయాలను గురించి ఓ మాటలు. నమస్కారం అండి, నా పేరు షాజిదా ఖాన్. ఐఎమ్ సౌండ్ ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫస్ట్ ఫీమేల్ మ్యూజిక్ టెక్నీషియన్ ఇన్ ఇండియా. ఐఎమ్ రాష్ట్రపతి అవార్డీ. ఐ రిసీవ్డ్ ఫస్ట్ లేడీస్ అవార్డ్ ఇన్ 2018, దెన్ 2019 తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. బీయింగ్ అ సౌండ్ ఇంజనీర్, వీ వర్క్ ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ ద మూవీస్. నాట్ ఓన్లీ మూవీస్, సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్, జింగిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ మై జాబ్. అండ్ ఐ టుడే ఆన్ ద ఉమెన్స్ డే ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఛానల్ అవునా. ఐ విష్ అనురాధ గారు ఆల్ ద బెస్ట్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్. ఐ విష్ దెమ్ హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీబడి. అండ్ ఐ టెల్ ఎవ్రీవన్ దట్ యునో కీప్ హార్డ్ వర్కింగ్ అండ్ యునో సక్సెస్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆల్. అండ్ కీప్ హార్డ్ వర్కింగ్ అండ్ వాట్ ఎవర్ ఫీల్ యూ ఆర్ యూ వర్క్ హార్డ్ అండ్ యూ విల్ అచీవ్ యువర్ గోల్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే. అంతర్జాతీయ యోగా థెరపిస్ట్ శ్రీ షణ్ముఖ శివచంద్ర గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి అభిప్రాయాన్ని ఓ మాటలో. దిస్ ఇస్ షణ్ముఖ శివచంద్ర. ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్. హెల్త్ ఆఫ్ విమెన్ ఇస్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ ఆఫ్ సొసైటీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఉమెన్ టు ప్రాక్టీస్ యోగా. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఎందరెందరో కళాభిమానులను తన నైపుణ్యంతో వివిధ రంగాలలో నిపుణులుగా తీర్చిదిద్దిన శ్రీ రమేష్ కిషన్ గారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మాటగా, హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యు. యు నో ఎవరీ మ్యాన్ నీడ్ ఎ ఉమెన్ వెన్ హిస్ లైఫ్ ఇస్ మెస్. లైక్ యు నో ఇన్ ఎ చెస్ గేమ్ వెన్ ఎ క్వీన్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ఎ కింగ్, ఇన్ ద సేమ్ వే ఉమెన్స్ ప్రొటెక్ట్ ఎ మెన్. సో రెస్పెక్ట్ ద ఉమెన్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యు. ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు శ్రీమతి కళావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక 2 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నానండి. సృష్టికి మూలం ఆడవారు, సృష్టికి జీవం ఆడవాళ్ళు. ఒక పనికి శ్రీకారం చుట్ట కలగాలంటే అది ఆడవాళ్ళతోటే సాధ్యం. అది పూర్తి చేయగలగాలన్నా అది ఆడవాళ్ళతోటే సాధ్యపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అండి, ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారంటారండి. అయితే ప్రతి ఆడవారి విషయంలో మీ అమ్మలు, మీ అక్కలు, మీ చెల్లెలు లాగానే
వారికి కూడా ప్రతి మహిళకి కూడా గౌరవ మర్యాదలు అందించవలసిందిగా కోరుకుంటున్నానండి. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అంటున్నాం. అలాగే అవతార పురుషుడైనా సరే ఒక అమ్మకి సుతుడి అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ దేవుడు కూడా ఒక అమ్మ కడుపు నుంచి జన్మించాల్సిందేనండి. అలాంటి అమ్మలను అక్కలను చెల్లెలను మనం ఎందుకు ఇలా గౌరవించలేకపోతున్నాము అనే ఒక ఆలోచనకి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా గౌరవ మర్యాదలు సమాజంలో స్త్రీలకు అందించాలని, వాళ్ళకి తగిన సపోర్ట్ అందించే విధంగా ఉండాలని, వాళ్ళు ఇంకా ఎన్నో ఎన్నో ఘనతలు విజయాలు సాధించాలని నా మనస్సాక్షిగా కోరుకుంటున్నానండి. మరొక్కసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కళావతి, నమస్కారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.